ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాం. ఫిష్ మార్కెట్కి వెళ్ళి మంచి చేప ఎంచుకొని క్లీన్గా కడిగించుకొని తీసుకొద్దాం. ముందుగా ఈ చందువా చేప అయితే ముళ్ళు కొంచెం తక్కువ ఉంటాయి. ముందు ఈ చందువా చేప ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చేపనైతే చాలా బాగా చక్కగా చేశారు అతను. ముందుగా ఈ చేపకి మసాలా తయారు చేద్దాం. మసాలా అంటే కొత్త కొత్త సామాన్లు ఏమి అక్కర్లేదండి, ఇంట్లో ఉన్న సామాన్లతో మనం తయారు చేద్దాం. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మసాలా, కొంచెం ఫిష్ మసాలా, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమంలో కొంచెం ఆయిల్ వేస్తే, కొంచెం తడి పొడిగా వేసుకుంటే బాగుంటుంది. ఆ తడి పొడిగా వచ్చే ఆయిల్ని మనం బాగా మిశ్రం చేస్తే మనం చేపకి చాలా ఈజీగా మసాలా పట్టించవచ్చు. ఓకే, చాలా బాగా కలిసింది. మరి ఈ మసాలా మిశ్రమాన్ని మనం చేపకి పట్టిద్దాం. ఎలా పట్టించాలంటే, లోపల ఉన్న చిన్న కట్ చేసిన ముక్కల లోపల కూడా మనం బాగా పెట్టుకుంటే ఫిష్ తినేటప్పుడు లొట్టలు వేసుకొని తినచ్చు. పైన కింద మొత్తం మిశ్రమాన్ని పట్టిస్తే తినేటప్పుడు రుచిగా ఉంటుంది, లేదంటే చప్పచప్పగా ఉంటుంది. చేపకి బాగా పట్టించిన తర్వాత ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం వేసుకుంటే బెటర్, దాని మీద మన చేపని వేస్తే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయింది, చూసారా ఎంత బాగుందో. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఫిష్ని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం నిమ్మరసం పిండుకుంటే బా తినడానికి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, కొంచెం నాకు నిమ్మకాయ ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ నేను నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చూడండి. టేస్ట్ చూద్దాం. వా సూపర్ ఫిష్ ఫ్రై, చాలా ఈజీ అండి వంట, ఏమీ లేదు, చాలా ఈజీగా చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి.